Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. నందిగాములో ఒక అద్భుతం జరిగింది. చంద్రకళ అనే తన తల్లిని రక్షించుకోవడానికి 10 ఏళ్ల బాలుడు అనాసాగరం నుంచి నందిగామ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తల్లిని కాపాడుకోవడానికి ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తుంది. చంద్రకళ ఎవరైతే భర్త, ఆడపడుచు, అత్త వీళ్ళందరూ కూడా కలిసి ఆమెను అనాసాగరంలోని ఇంటిలో కొడుతుండగా పక్కనుండి ఫోన్లో వీడియో మొత్తం తీసి చిత్రీకరించిన ఆ బాలుడు తన తల్లిని కాపాడుకోవాలని ఏకంగా నందిగామ వరకు కూడా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్థానికంగా ఉన్న పోలీసులకు ఈ వీడియో చూపించి తన తల్లిని కాపాడవలసిందిగా ప్రాధాయపడి పోలీసులు వెంట పెట్టుకుని అనాసాగరం వెళ్ళి తన తల్లి చంద్రకళను ఎక్కించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు ఆ బుడతడు. నిజంగా ఒళ్ళు జలదరించే ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు దేశంలో ఇంకా మాతృత్వం యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలు మా మొబైల్ ఫోన్లకి అలవాటు పడుతున్నారు, కాకపోతే ఆ మొబైల్ ఫోన్ను కూడా ఏ విధంగా వాడవచ్చు అనేది కూడా ఈ బుడతడు చూపించాడంటే నిజంగా ఒక అద్భుతం అని చెప్పచ్చు. చంద్రకళ మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు లేకపోతే ఆడపడుచు, అత్త, ఎవరైతే భర్త ఉన్నారో వారందరూ కూడా తనను చంపేవారని చెప్పి కూడాను రోధిస్తూ చెప్తూ ఆ ఎవరైతే ఆ బిడ్డ ఉన్నాడో అతన్ని ఆ అబ్బాయిని వాటేసుకుంటూ ఏడ్చిన సందర్భాలు నిజంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. వీడియోతో ఏదైతే ఆ వీడియో తీసిన విజువల్ ఉందో దాన్ని నందిగామ పోలీసులు చూపించడం జరిగింది. ఆ చూపించిన వీడియోలో గగ్గురు పడిచే కొన్ని ఏదైతే తల్లిని కింద పడేసి కొట్టే వీడియోస్ కానీ తర్వాత నైటీ మీద ఉన్న తన తల్లిని కాళ్ళతో కొట్టిన దృశ్యాలు కూడా ఆ బాలుడు ఎంతమాత్రం కూడా టెంప్ట్ అవ్వకుండా తన తల్లిని కాపాడుకోవడానికి టెక్నికల్ సహాయం తీసుకొని పోలీసులకి ఆ వీడియో అందించిన దానిపైన పోలీసులందరూ కూడాను బుడతని అభినందించారు. ప్రస్తుతం తల్లిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు నందిగామ పోలీసులు. మొత్తమే కూడాను బాలుడు తన తల్లి ప్రాణాలని కాపాడటానికి ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో ఆ దౌర్జన్యం నుంచి తన తల్లిని, తర్వాత ఏదైతే ఇల్లు ఆక్రమించుకుని ఉన్నారో ఆ ఇల్లును కాపాడుకోవటానికి ఆ బుడతలు చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రస్తుతం వీడియో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో బుడతడు తన టెక్నాలజీ ఏదైతే మొబైల్ ఫోన్ ఉందో వాడిన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడాను అభినందిస్తున్నారు. వీడియో జర్నలిస్టు విజయకృష్ణతో కలిసి నందిగామ నుండి అబ్దుల్ అలీం ఐడ్రీమ్ కోసం.